చేస్తున్నారు కాబట్టి నేను రామారావును పొగిడే అవసరం లేదు ఇక్కడ రావాల్సినటువంటి కొన్ని వచ్చాయి భవిష్యత్తులో కూడా డెఫినెట్ గా గొప్ప విద్యా కేంద్రంగా ఒక అకడమిక్ సెంటర్ గా మంచి ప్రాంతంగా నీళ్లు కూడా పుష్కలంగా వచ్చాయి కాబట్టి అన్ని హంగులు సిరిసిల్ల ప్రాంతానికి సిరిసిల్ల జిల్లాకు ఏర్పడే విధంగా నేను చర్యలు తీసుకుంటాను అని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నా ఒకటే ఒకటి మిమ్మల్ని నేను కోరేది ఆపద మొక్కులు మొక్కే వాళ్ళు చాలా మంది వస్తారు ఒక మేయర్ ఆయన ఇంట్లో బట్టలు కుడుతున్నాడు ఆయన సూది కింద పడిపోయింది దేవుడా దేవుడా రాజన్న స్వామి ఏమరాడా రాజన్న నా సూది నాకు దొరకని నీ పేరు మీద కిలో చక్కెర వంచి పెడతానన్నాడు భార్య ఇంటికి ఎదురుకొచ్చి బాగానే ఉందా నువ్వు 10 పైసల సూదికి 10 కిలో చక్కెర వంచి పెడతారా అంటే సూది అయితే దొరకని తీయే చక్కెరకి పెడదాం దేవుడు ఏం చేస్తాడన్నాడు అట్లుంటది ఆపద మొక్కులు మొక్కే వాళ్ళ పరిస్థితి వాళ్ళకి వచ్చి ఏది పడుతుంది ఇష్టం వచ్చినట్టుగా చెప్తారు ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉన్నది నేను రైతు సోదరులను హెచ్చరిస్తా ఉన్నా నేను కూడా రైతును కాబట్టి రైతు బిడ్డను కాబట్టి 3 సంవత్సరాలు మేదో మదనం చేసి రాత్రింబవళ్ళు కష్టపడి నేను ధరణి పోర్టల్ తీసుకొని వచ్చాను రైతుల భూములు క్షేమంగా ఉండాలి వాళ్ళ ఆస్తి కింద ఉండాలి కౌలుకి ఇచ్చినంత మాత్రమే వాళ్ళ భూమి ఇంకోల పరం కావద్దు ఆ ఉద్దేశంతోనే ధరణి పోర్టల్ తెచ్చాం రిజిస్ట్రేషన్ కూడా ఇలా ఏ మండలం వాళ్ళకి ఆ మండలం కేంద్రంలోనే పావు గంట లోపల రిజిస్ట్రేషన్ అయిపోతా ఉంది గతంలో రిజిస్ట్రేషన్ ఎట్లుండే ఇలా రిజిస్ట్రేషన్ ఎట్లుంది మీ కళ్ళ ముందు ఉంది ధరణిలో ఒకటో రెండు సమస్యలు ఉంటే వాటిని ఈజీగా పరిష్కారం చేయవచ్చు కానీ 98 మంది శాతం రైతులకు ఇలా జరిగింది ఏంది ఒకసారి రైతులు దయచేసి మీ గ్రామానికి పోయిన తర్వాత దీని మీద చర్చ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ గొడ్డలి మీ భుజం మీద పెట్టుకొని రెడీగా ఉన్నది పిసిసి అధ్యక్షుడు సిఎల్పి నాయకుడు వాళ్ళ కేంద్ర నాయకుడు రాహుల్ గాంధీ కూడా ప్రకటించారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తారట మళ్ళీ ఎవరొస్తారు మరిగా ధరణి బంగాళాఖాతానికి వస్తుంది మరి ఇప్పుడు ఎవరొస్తారు అన్నట్టు మళ్ళీ విఆర్ఓలు గిరిదావరులు వీరి భూమి వానికి రాసి వాని భూమి ఇంకోనికి రాసి మళ్ళీ రైతాంగాన్ని కసీర్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిప్పడానిక ఈరోజు నేను మీకు ఒకటే మాట చెప్తా ఉన్నా రైతులందరూ గుర్తుంచుకోవాలి మీ మీద ఎంతమంది పెద్దలుండ్రి ఒకడు విఆర్ఓ వాని మీద ఇంకోడు గిరిదావరు దాని మీద డిప్యూటీ తహసీల్దారు దాని మీద తహసీల్దారు దాని మీద ఆర్డీఓ దాని మీద జాయింట్ కలెక్టరు దాని మీద జిల్లా కలెక్టరు దాని మీద రెవెన్యూ సెక్రటరీ దాని మీద సిసిఎల్ఏ రెవెన్యూ మంత్రి వీళ్ళకి ఎవల కుక్కల కోపం వచ్చినా రైతు భూమి ఆగమైపోతుండే కింది మీద అయిపోతుండే కానీ ఆ అధికారం ప్రభుత్వంలో వివిధ స్థాయిలలో ఉన్నటువంటి అధికారాన్ని ఏం చేసినా మేము ఇలా ఆ అధికారాన్ని తీసి మా రైతులకే ఇచ్చినాం మీకే ఇచ్చినాం ప్రభుత్వం దగ్గర ఏ అధికారం లేదు మీ బొటన వేరి ముద్ర లేకుండా మీ బయోమెట్రిక్ లేకుండా ఇవాళ గిరిదావరకు కానీ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ జిల్లా కలెక్టర్కి కానీ రెవెన్యూ మంత్రికి కానీ చివరికి చీఫ్ మినిస్టర్గా ఉన్న నాకు కూడా అధికారం లేకుండా చేసినాం కేవలం నీకే అధికారం ఇచ్చినాం రైతు సోదరులారా మీ భూమి మీద మీకు ఇచ్చినటువంటి అధికారాన్ని మీ భూమి మీద హక్కులు మారాలంటే మీ బొటనవేలి ముద్రతోనే మీ బయోమెట్రిక్తోనే మారుతుంది మరి ప్రభుత్వం మీకు దక్కలుపరిచినటువంటి మిమ్మల్ని ఎంపవర్ చేయడానికి మీకు అధికారం ఇచ్చింది దాన్ని తీసేస్తానని ఈ సిగ్గుమాలిన కాంగ్రెస్ చెప్తా ఉంది మరి తీసేసి మళ్ళా మీరు భద్రపాలు కావన్నా లేదా అధికారం మీ చేతుల్లోనే ఉండన్నా దయచేసి రైతు బిడ్డలందరూ ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా ఎందుకంటే భూమి ఇతరుల పాలు కావద్దు ఇలా ధరని లేకపోతే ఒకసారి మీరందరూ ఆలోచన చేయాలి తెలంగాణ భూముల ధరలు ఎట్లా పెరిగినాయి లక్షల రూపాయలకు పోయినాయి గతంలో 1000 రూపాయలకు అమ్ముకునే ఎకరాలు ఇలా 20-30 లక్షల లోపల తెలంగాణ ఏ మూలకు కూడా జాగ దొరికే పరిస్థితి లేదు ఆదిలాబాద్ బార్డర్లో కూడా 25 లక్షల లోపల భూమి లేదు ఒకవేళ ధరనే లేకపోతే ఈ దుర్మార్గులు పెట్టే తాకులాటలకు పీకులాటలకు ఎన్ని హత్యలు అయిపోతుండే ఎంత అమానుషం జరుగుతుండే ఇలా పల్లెలు ప్రశాంతంగా ఉన్నాయి ధరణి పుణ్యం వల్లనే ఉన్నాయి లేనిపోని పంచాయతీలు లేవు కాబట్టి అది ఉండన్నా పోవన్నా మీరు నిర్ణయం తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా పెద్ద ప్రమాదం వచ్చి నెత్తిన పడుతుంది మళ్ళీ కథ మొదటికి వస్తుంది కైలాస మాటలు పెదపాం మింగినట్టు అవుతుంది కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను మీ అందరిని కూడా కోరుతా ఉన్నా అదేవిధంగా అనేక రంగాలలో నేను కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు మంచినీళ్ళు కానీ ఎన్ని రంగాలలో తెలంగాణ నంబర్ 1 అయింది
కేవలం 9.5 ఏళ్లలో జస్ట్ 9.5 ఇయర్స్ లో పర్ క్యాపిటా అంటే వ్యక్తిగత ఆదాయంలో తెలంగాణ నంబర్ 1 పర్ క్యాపిటా పవర్ అంటే తల